ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆసుపత్రి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. అక్కడ రోగులకు తగిన వైద్య సదుపాయం అందించడం లేదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ ఆసుపత్రిని మెరుగుపరిచి ఏకంగా ఏరియా ఆసుపత్రి వరకు అప్గ్రేడ్ చేయబోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 100 పడకల ఆసుపత్రిగా పిఠాపురం ఆసుపత్రిని తీర్చిదిద్దబోతున్నట్టుగా వెల్లడించారు. కానీ తాజాగా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్న పిల్లలకు తగిన సదుపాయాలు లేకపోవడంతో సెలైన్ బాటిల్ను కూడా మరొకరు అటెండెంట్ తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దాలని, ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాల కల్పనకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అంతా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కోరుతున్నారు. మరి డిసిఎం ఎప్పటికీ దీని మీద దృష్టి పెడతారు, ఎప్పటికీ ఈ పరిస్థితిని చక్కదిద్దుతారు? ప్రస్తుతం అక్కడ ఎలా ఉందో చూడండి. మీరేదో చెప్తున్నారు కదా సామె, చెప్పు. మీరేదో చెప్తున్నారు కదా, మాట్లాడండి. నేను ఎమ్మెల్యే గారు పెడతాను. ఇది చెప్పండి, చెప్పండి. మీరు ఏదో చెప్పారు కదా, టాయిలెట్ కొని వెళ్ళాలా తప్పదు అంటున్నారు కదా. మీరు టాయిలెట్ స్టాఫ్ తక్కువ ఉన్నారని చెప్పారు. అదే, మీరు తప్పు పేషెంట్ దగ్గరికి వెళ్ళి పెట్టరా, పేషెంట్ కింద దిగి రావాలా? నువ్వు మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. నేను ఏమనలేదు. మేడమే నుంచి 2 అంతస్తులు మేడం మీద కింద దిగి పిల్లలు ఇక్కడికి వచ్చి సెలాన్ని పెట్టించుకుని పైకి మళ్ళా కాయట్టుకుని పోవాలా? అలాగని ఎవరు అనలేదు. ఇక్కడ చేసేది అదే కదా. ఎవరు అనలేదు. ఇదిగో చేసేది అదే కదా. నువ్వు చెప్పు, నువ్వు చెప్పొద్దు, నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు. ఆగా, నాగు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఆగా, నువ్వు మాట్లాడు, మాట్లాడు, ఆగా. నువ్వు ఏం చెప్పు, ఏం చెప్పు, చెప్పు. నేను వెళ్ళిన పక్క వెళ్తే ఇది కూడా వస్తుంది అక్కడికి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంది ఇది. నేను ఇది ఇది అనాలి అసలు. ఇది కూడా వస్తుంది ఇదిలో చెప్తున్నాను. ఇది కూడా వస్తుంది, మాట్లాడు. ఆగండి, మొన్న కూడా ఇదే పని. రోజు పిల్లలు టాయిలెట్ వస్తారు అక్కడికి. ఉండే 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 మాట్లాడండి, మాట్లాడమ్మా. నువ్వు ఏదన్నా కదా మాట్లాడమ్మా.